హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి మనకు మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరోసారి రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మనకు సెప్టెంబర్ 1 నుండి రైతుల ఖాతాల్లోకి 4000 అయితే జమ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చివరి తేదీ అన్నమాట. ఇంకా ఎవరైనా సరే రైతులు ఇలా చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు ఇలా చేసుకుంటేనే మీకు సెప్టెంబర్ 1వ తేదీన రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రైతన్నల ఖాతాల్లోకి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి సెప్టెంబర్ 1 నుండి రైతు భరోసాకు సంబంధించిన 2వ విడత డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అదే రోజున మనకు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. ఈ రెండు కలిపి 4000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రైతులకు ఈరోజు చివరి అవకాశంగా మనకు ఇచ్చారన్నమాట. ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు కానీ, పంట నష్టం డబ్బులు కానీ, రైతులకు సంబంధించి ఏ డబ్బులు పడాలన్నా కూడా మీరు ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఈ క్రాప్ బుకింగ్కి సంబంధించి ఈరోజే చివరి తేదీ అన్నమాట. ఈరోజు కనుక మీరు ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకోకపోతే మీకు రైతు భరోసా డబ్బులు రావు, పంట నష్టం డబ్బులు రావు, ఏ డబ్బులు గవర్నమెంట్ నుంచి ఏ డబ్బులు వచ్చినా కూడా మీకు మీ యొక్క ఖాతాలోకి అయితే జమ కావన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మీకు ఇచ్చారు కూడా చూడండి. ఇక్కడ రైతు భరోసా ఫర్ సిసిఆర్సీ అప్డేట్ అని మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అప్లోడింగ్ ఆఫ్ సిసిఆర్సీస్ ఇన్ ది పోర్టల్ రీగ్రేడింగ్ ది సిసిఆర్సీస్ ఫ్రమ్ 8/8/2022 నుంచి 19/8/2022 వరకు అయితే అప్డేటెడ్ ఇచ్చారనమాట. ఇక ఈరోజు చివరి తేదీ అనమాట. మనకు ఎవరైతే మీ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారో, అంటే వ్యవసాయ సహాయకులు ఉన్నారో, వారు ఈరోజు ఖచ్చితంగా ఈరోజు అప్లోడ్ చేయాలన్నమాట. ఈరోజు అప్లోడ్ చేస్తేనే మీకు రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు రైతు భరోసా డబ్బులు రావు అనమాట. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీ యొక్క వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.